करोना काट तो अन्नदातलकु गुंडेकोत करोना लॉकडाउन कारणंगा तीव्रंगा नष्टपोतुन्न रैतुलु करोना एफेक्ट तो मार्केटलो सरैन गिट्टुबाटु धर लेकपोवडंतो 15 एकराल्लो सागु चेसिन अरटी तोटलो कायलु पंडलुगा मागी नेल रालुतुन्नायि दींतो रैतुलु दादापु 15 लक्षल मेर आस्ति नष्टं वाटिल्लिंदंटुन्नारु अन्नदातलु प्रभुत्व सहायं कोसं एदुरु चूस्तुन्नारु करोना वैरस महम्मारी देशान्ने कादु देशमुलो उन्ना अन्नदातलनु कूडा वणुकु पुट्टिस्तोंदी करोना काटुतो रैतन्नकु गुंडेकोत मिगुलुस्तोंदी अनंतपुरं जिल्ला गुत्ति मंडलं अनगानदोड्डि ग्रामंलो 15 एकराललो ओक एकराकु लक्ष रूपायल पेट्टुबडितो 15 एकरमुललो अरटि पंट सागु चेशारु पंट कूडा बागा दिगुबडि वच्चिंदी ई पंट दिगुबडि बागा तीसी अम्मुकोनि अप्पु तीर्चुकुंदा अनुकुन्नाडु रैतु కానీ దైవాధీనం కలిసి రాకపోవడం మరోవైపు కరోనా మహమ్మారి ఆ రైతులకు గుండెకోతను మిగిల్చింది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ లాక్డౌన్ తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలబడిపోవడం రైతులు బయటకు వెళ్ళలేని పరిస్థితి అంతే కాకుండా మార్కెట్ లో కూడా గిట్టుబాటు ధర లేకపోవడం పండ్లను కొనే నాదుడు కూడా లేకపోవడం కనీసం పంటను కాపాడుకోవడానికి కూడా ఫర్టిలైజర్స్ లేకపోవడంతో పండ్లు నేలరాలుతున్నాయి దీంతో ఎటు దిక్కుతోచని స్థితిలో రైతు ఏమీ చేయలేక నిస్సాయ పరిస్థితిలో ఉన్నామని అంతే కాకుండా అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు వి మాధవరంగ మా దనగానదొడ్డి గ్రామం గుత్తి మండలం మేము 3 ఎకరాల అరటి తోట పెట్టాము మా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మేము అరటి పండ్లు అనేవి అమ్ముకోలేకపోతున్నాము అవే మాగి కింద పడిపోతున్నాయి ఈ కరోనా వైరస్ వల్ల మాకు చాలా తీవ్రమైన నష్టం జరిగింది ప్లస్ అప్పుల వాళ్ళు కూడా మాకు ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు ఆ అప్పులు మేము భరించలేకపోతున్నాం దయచేసి ప్రభుత్వం మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మన రిపోర్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుచున్నాము జిల్లా గుత్తి మండలం అనగానదొడ్డి గ్రామ రైతు నా పేరు చంద్రశేఖరు నేను 5 ఎకరాలు బనానా తోట సాగు చేశాను ఎకరాకు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది 5 ఎకరాలకు 5 లక్షలు అయింది ఇప్పుడు పంట పూర్తిగా చేతికొచ్చేసింది ఈ దశలో మాకు కరోనా ప్రభావం ఎక్కువగా పడింది దానివల్ల వ్యాపారస్తులు ఎవరు రావడం లేదు ఎక్కువ నష్టం జరిగింది మాకు దీన్ని ప్రభుత్వం ఎట్లా దృష్టి సారించి మాకు సాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము చాలా ఎకరాకు 1 లక్ష రూపాయల దాకా 5 ఎకరాలకు 5 లక్షల పైన మేము పెట్టుబడి పెట్టాము అప్పులు చేసుకున్నాము దాన్ని అప్పులు మెత్తించలేకుంటే మాకు ఆత్మహత్య శరణ్యము